హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పోలీస్ ఈవెంట్స్ గురించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఆ యొక్క న్యూస్ ఆర్టికల్ ఏంటో క్లియర్గా వచ్చేసి మనం ఎవడేలా తెలుసుకుందాం. పోలీస్ ఫిట్నెస్ పరీక్ష ఇంకెప్పుడు, పోలీస్ ఈవెంట్స్ వచ్చేసి ఇంకెప్పుడు నిర్వహిస్తారు అని ఒక మెయిన్ హెడ్డింగ్తో వచ్చేసి ప్రశ్నించడం జరిగింది. ఇంకెన్నాళ్ళు జాప్యం చేస్తారంటూ అభ్యర్థులు, లక్షన్నర మంది అభ్యర్థుల సహనానికి పరీక్ష ఇది, ఫోన్లు చేసి అడుగుతున్నా సరైన సమాధానం లేదు. నెలాఖరుకు తుది పరీక్ష పూర్తి చేస్తామన్న బోర్డు ఇంతవరకు వచ్చేసి ఈవెంట్స్ కండక్ట్ చేయడం లేదు, ఏడాది చివరి దాకా సాగదీస్తారనే అనుమానాలు. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ ప్రకటనకు జగన్ ప్రభుత్వం 3.5 ఏళ్ళు సమయం తీసుకుంటే నోటిఫికేషన్ విడుదల చేసిన రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయాసలు పడుతుంది. 6 నెలల్లో రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామని చెప్పిన బోర్డు ఫిట్నెస్ పరీక్షలు వాయిదా వేసి అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతుంది. వైసీపీ అధికారాలకు వస్తే ప్రతి సంవత్సరం జనవరిలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న జగన్, గతేడాది అక్టోబర్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భన తప్పని పరిస్థితిలో ఖాళీల భర్తీకి ప్రకటన చేశారు. మొత్తం 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఆనందపడ్డ నిరుద్యోగులకు శాఖిస్తూ 6,100 కానిస్టేబుల్, 411 మంది ఎస్ఐ పోస్టులకు మాత్రమే రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి 28 నవంబర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో 315 సివిల్ ఎస్ఐ, 96 రిజర్వ్ ఎస్ఐ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 3,580 సివిలు, ఏపీఎస్పీలో 2,520 ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దాదాపు 500,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 22 జరిగిన ప్రాథమిక రాతి పరీక్షకు 459,182 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 5 ప్రకటించిన ఫలితాల్లో 95,208 మంది ఫిట్నెస్ పరీక్షలకు అర్హత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. వారికి మార్చి 13 నుంచి 20 వరకు దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయని బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ చివరి వారంలో తుది పరీక్షలు నిర్వహించున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా ఫిబ్రవరి 19 ఎస్ఐ పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించింది. 151,288 మంది హాజరు కాగా అదే నెల 28 విడుదల చేసిన ఫలితాల్లో 57,920 మంది అర్హత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత మార్కులు సాధించిన వారికి 2వ దశలో దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో సత్తా సాటిన అభ్యర్థులకు 3వ దశలో ఫైనల్ రాత పరీక్ష ఉంటుంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో మార్చి 13 నిర్వహించాల్సిన ఫిట్నెస్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు బోర్డు మార్చి 10 ప్రకటించింది. ఏప్రిల్ 13 దాటిన ఆ పరీక్షల ఊసేలేదు. అభ్యర్థులు బోర్డు టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి అడుగుతున్నా ఎప్పుడు నిర్వహించేది చెప్పడం లేదు. దీంతో నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో గడిచిన 4 ఏళ్లలో నోటిఫికేషన్లు విడుదల చేసి ఇటీవలే తుది పరీక్ష కూడా పూర్తి చేశారు. మనకన్నా చిన్న రాష్ట్రం తెలంగాణ 2 నోటిఫికేషన్లో 20,000 పోస్టులకు పైగా భర్తీ చేస్తే ఏపీలో 6,511 పోస్టులకు ఇంత జాప్యం ఏమిటని పెదవి విరుస్తున్నారు. ఈ ఏడాది చివరికైనా ప్రక్రియ పూర్తి అవుతుందో లేదో అంటూ నిట్టూరుస్తున్నారు. ఈ విషయమై అభ్యర్థులు సమాచారం ఇచ్చేందుకు బోర్డు పెద్దలను సంప్రదించగా స్పందన లేదు. వేసవి ఎండల పేరుతో మరింత జాప్యం చేసి ఎన్నికల వరకు సాగదీస్తారా అనే అనుమానం అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది. ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ఒక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పోలీస్ ఈవెంట్స్ పరీక్షలు ఇంకెప్పుడు నిర్వహిస్తారు అని ఇక్కడ గట్టిగా అయితే ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లాస్ట్లో ఒక పాయింట్ రాశారు చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ వేసవి మనకు ఎండలు కారణంగా వచ్చేసి మనకు ఈవెంట్స్ వచ్చేసి ఇంకా పొడిగిస్తున్నారని మనకు ఇక్కడ మనకు సాగదీస్తారనే అనుమానం అభ్యర్థిలో చాలామంది అభ్యర్థులు వచ్చేసి వ్యక్తమవుతుంది. మ్యాక్సిమం అయితే ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయని ఈవెంట్స్ వచ్చేసి ఇంకా పొడిగిస్తున్నారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం వచ్చేసి మేలో కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి. నేనైతే జూన్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ వచ్చేసి ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందనుకుంటున్నాను. ఈ విధంగా వచ్చేసి ప్రశ్నించడం జరిగింది. ఇంకెన్నాళ్ళు జాప్యం చేస్తారంటూ అభ్యర్థులు, 150,000 మంది అభ్యర్థులు వచ్చేసి దాదాపు పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా ఎస్ఐ వచ్చేసి దాదాపు 150,000 మంది అభ్యర్థులు అయితే ఈవెంట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు.
యాక్చువల్ వచ్చేసి ఏప్రిల్ ఎండింగ్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయి ఉండాలి. ఈసారి అంత ప్రాసెస్ కరెక్ట్గా జరిగినట్లయితే ఇవాళకి వచ్చేసి ఎండింగ్లో ఏప్రిల్ ఎండింగ్లో వచ్చేసి మెయిన్స్ అయితే కండక్ట్ చేస్తాను. బోర్డే వెల్లడించింది కదా నోటీస్లో, మనకు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోటీస్లో ప్రాసెస్ అనేది సక్రమంగా జరిగింటే ఇవాళకు వచ్చేసి మనకు మెయిన్స్ వచ్చేసి ఎండింగ్లో పెట్టే అవకాశం అయితే ఉండింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ ఉండడం వల్ల, అసెంబ్లీ ఇవన్నీ ఉండడం వల్ల వచ్చేసి వాళ్ళు పొడిగించడం జరిగింది. అది ఇంకా వేసవి ఎండలు ఉండడం వల్ల ఇంకొంచెం పొడిగిస్తున్నారు. మ్యాక్సిమం వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదన్నమాట ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారనే దాని గురించి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అభ్యర్థులు ఎలా ఏ విధమైనటువంటి ఆందోళన వ్యక్తపరుస్తున్నారో అనేది దాని గురించి మొత్తం ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ సంబంధించిన ఈవెంట్స్ గురించి ఉన్నటువంటి ఆర్టికల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.